నందమూరి తారక రాముడి పేరు మీద 100 రూపాయల నాణ్యం తీసుకొస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. 100 రూపాయల కొత్త కాయిన్ రాబోతుందని సమాచారం. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. తెలుగు ప్రజలకు ఇది తీపి గుర్తని, 100 రూపాయల వెండి నాణ్యం పైన ఎన్టీఆర్ బొమ్మ రాబోతుందని సమాచారం. సో ప్రస్తుతం వీటికి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. 100 రూపాయల కాయిన్ వచ్చేస్తోందని అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కారణం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నవరస నటన సార్వభౌమ నందమూరి తారక రాముని యొక్క మరి జ్ఞాపకాలతో మనకు ఆ కాయిన్ రాబోతోంది. దీనికి సజెస్ట్ చేసింది పురంధరేశ్వరి అయిన, అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అనుమతితో 100 రూపాయల వెండి నాణ్యం పైన ఎన్టీఆర్ బొమ్మ మన ముందుకి రాబోతోంది. సో ప్రస్తుతం ఇలాంటి ఒక అద్భుతమైన విషయం తెలిసి కొడాలి నాని ఎంతో సంతోషిస్తున్నారు. ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి ఆయన కూడా చాలా సంతోషిస్తున్నారు. రామారావు గారు ఎన్నో విలువలతో ఎంతో మంచి ఉద్దేశంతో పార్టీ తీసుకొచ్చారు, కానీ ఆ పార్టీని చంద్రబాబు లోకేష్ కలిసి ఎంత భ్రష్టు పట్టించారో మరి బాధేస్తోంది. మొత్తానికి ఇప్పుడైనా సరే ఆయనకి మంచి జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది. ఆయన గౌరవం ఇంకా పదింతలు పెరుగుతోంది. నందమూరి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు. అలాగే ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను. ఇప్పటికైనా ఆయన గుర్తించి గౌరవించినందుకు సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ గారికి భారతరత్న కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నానంటూ కొడాలి నాని చెప్పడం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. కొడాలి నాని నందమూరి కుటుంబం పట్ల ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నారంటే వైసీపీ నుంచి వచ్చేస్తారా?